ముంపుమండలాలు ప్రజలు ఆంధ్రప్రదేశ్లో కలుపుకున్నప్పుడు వారికి అండగా నిలబడాల్సిన అవసరం ఉంది, వారిని హక్కును చేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అంతేగాని వారిని సవతి బిడ్డల్లాగా చూసుకుంటే ఎట్లా? మీరు ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నారు. అలాగే రాష్ట్రాలు విడిపోయినప్పుడు తెలంగాణలో ఏ ప్రాజెక్ట్ జరిగినా ఎలాంటి విపత్తు వచ్చినా నష్టపోయేది ఎక్కువ శాతం, అత్యధిక శాతం ఎస్సీ కులాలు, షెడ్యూల్ ట్రైబ్స్, బీసీ కులాలు. దానికి ఉదాహరణే ఈరోజున 65% ముంపు మండలాల్లో పునరావాసం కల్పించాల్సింది షెడ్యూల్ ట్రైబ్స్కి. మిగతా దానికి తీసుకుంటే బీసీ కులాలు, షెడ్యూల్ మనకి బీసీ కులాలు, ఆ తర్వాత మిగతా కులాలు, ఓసీ కులాలు. ఇంతమంది త్యాగం చేస్తుంటే 2013 భూసేకరణ చట్టం ప్రకారం మీకు నిజంగా అర్థం కావట్లేదు. మీరు నన్ను సీఎం అంటే సీఎం అవను. మీరు అరుపులు అరిస్తే, కేకలు పెడితే సీఎం అవను. ఒక ఆడపడుచు కష్టాలు, కన్నీళ్ళు, నేను మీ ఉత్సాహాన్ని అర్థం చేసుకోగలను కానీ మీకు సాటి మనిషి కన్నీళ్ళు మీరు అర్థం చేసుకోకపోతే మీ ఇంత అరుపులు కేకలు ప్రయోజనాలు దేనికి? నేను అలాంటి కాదు. నాకు ముఖ్యమంత్రి వీటన్నిటి అవ్వటం కంటే కూడా ప్రజలకి న్యాయం జరగాలి, పేద ప్రజలకి న్యాయం జరగాలి, మన ఎస్టీ కులాలకి న్యాయం జరగాలి, మన ఎస్సీ కులాలకి న్యాయం జరగాలి, మన బీసీ కులాలకి న్యాయం జరగాలి. అన్ని రకాలుగా కోల్పోతున్న మిగతా అన్ని కులాలకి న్యాయం జరగాలి. నేను దానికోసం వచ్చాను.